మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఇంతకుముందు జరిగిన క్లాస్లో మనము ఫాంట్ నేమ్, ఫాంట్ సైజ్, బోల్డ్, ఇటాలిక్ మరియు అండర్లైన్ మొదలైన టూల్ బార్లోని కొన్ని ఆప్షన్స్ గురించి తెలుసుకున్నాము. మనము అవి ఎక్కడ వాడతారో కూడా తెలుసుకున్నాము. ఇంతకుముందు జరిగిన క్లాస్లో ఏం నేర్చుకున్నారో మీ అందరూ గుర్తుంచుకున్నారా? ఈరోజు క్లాస్ని మొదలుపెట్టే ముందు మనము ఇంతకుముందు జరిగిన క్లాస్లో ఏం నేర్చుకున్నామో రివైజ్ చేసుకుందాము. సాఫ్ట్వేర్ అంటే ఏమిటి? సాఫ్ట్వేర్ అనేది మనం కంప్యూటర్లో పనిచేయటానికి ఉపయోగపడే ఒక ప్రోగ్రామ్. రైటర్ ఫైల్కి ఉన్న మరో పేరు మరియు రైటర్ ఫైల్ని మనము ఎన్ని రకాలుగా ఓపెన్ చేయగలమో మీరు చెప్పగలరా? రైటర్ ఫైల్ని టెక్స్ట్ డాక్యుమెంట్ అని కూడా అంటారు మరియు దానిని మనము అనేక రకాలుగా ఓపెన్ చేయవచ్చు. ఫార్మాటింగ్ టూల్ అంటే ఏమిటి? మనము ఫార్మాటింగ్ టూల్ సహాయంతో మనకు కావలసిన టెక్స్ట్లో రైటింగ్ స్టైల్, సైజులను మార్చటం, బోల్డ్, ఇటాలిక్ మరియు అండర్లైన్ లాంటివి చేయటం మొదలైన అనేక మార్పులను చేయవచ్చు. టెక్స్ట్ బౌండరీస్ అంటే ఏమిటి? టెక్స్ట్ బౌండరీస్ రైటర్ పేజ్లో టైప్ చేయటానికి సహాయపడతాయి. రూలర్ యొక్క ఉపయోగం ఏమిటి? రూలర్ స్కేల్లా ఉంటుంది. ఇది మన రైటర్ పేజ్లో రెండు రకాలు, హారిజెంటల్ మరియు వర్టికల్గా ఉంటుంది. యారో కీస్ ఎన్నున్నాయి మరియు వాటిని ఎందుకు వాడతారు? యారో కీస్ నాలుగు రకాలు. వీటిని మనము రైటర్ పేజ్లో మన కర్సర్ని ఒక చోట నుంచి మరొక చోటకి కదిలించటానికి వాడతాము. ఇప్పుడు మీరందరూ మీ కంప్యూటర్లను ఆన్ చేసి రైటర్ ఫైల్ను ఓపెన్ చేయండి. రైటర్ ఫైల్ని ఓపెన్ చేయటంలో మీరేదైనా సమస్య ఎదుర్కొంటే ఈ వీడియోని జాగ్రత్తగా చూసి ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకోండి. ముందుగా మీ డెస్క్టాప్లో ఓపెన్ ఆఫీస్ అనే ఫైల్ ఎక్కడ ఉందో గుర్తించండి. తరువాత వీడియోలో చూపిన విధంగా మీ పాయింటర్ను ఓపెన్ ఆఫీస్ ఫైల్ మీదకు తీసుకువెళ్ళి డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో టెక్స్ట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ను గుర్తించి దాని మీద వీడియోలో చూపిన విధంగా డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ రైటర్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్లో ఫార్మాటింగ్ బార్లోని మిగతా విషయాలను గురించి కూడా నేర్చుకుంటాము. ఈరోజు క్లాస్లో మనము అలైన్మెంట్ అంటే ఏమిటి మరియు దానిని మనము ఎందుకు వాడతాము, ఫాంట్ కలర్ అంటే ఏమిటి మరియు దానిని మనము ఎందుకు వాడతాము, హైలైటింగ్ కలర్ అంటే ఏమిటి మనము దానిని ఎందుకు వాడతాము, బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఏమిటి మనము దానిని ఎందుకు వాడతాము, మనం బుల్లెట్స్ మరియు నెంబర్స్ ఆప్షన్ని వాడటం నేర్చుకుంటాము. మొదట అలైన్మెంట్ గురించి నేర్చుకుందాం. అలైన్మెంట్ అంటే ఏమిటి మరియు ఎన్ని రకాలైన అలైన్మెంట్స్ ఉన్నాయి? అలైన్మెంట్ అనేది ఫార్మాటింగ్లోని ముఖ్యమైన భాగం. దీనిని ఉపయోగించి మనము మన టెక్స్ట్ లేక పారాగ్రాఫ్ని మన అవసరాన్ని బట్టి ఎక్కడ నుంచి టైప్ అవ్వటం మొదలవ్వాలో సెట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ సహాయంతో మనం టెక్స్ట్ను పేజ్కి ఎడమవైపు రావాలో, కుడివైపు రావాలో లేక మధ్యలోకి రావాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలైన్మెంట్ నాలుగు రకాలు: లెఫ్ట్ అలైన్మెంట్,
రైట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్ మరియు జస్టిఫై అలైన్మెంట్. ఇప్పుడు మనము అలైన్మెంట్ని ఎలా ఉపయోగిస్తామో నేర్చుకుందాము. మొదట మనము లెఫ్ట్ అలైన్మెంట్ గురించి నేర్చుకుంటాము. లెఫ్ట్ అలైన్మెంట్ ఆప్షన్ని ఉపయోగించి మన టెక్స్ట్ మరియు పారాగ్రాఫ్ పేజీ ఎడమ వైపు నుంచి టైప్ అయ్యేటట్లు చేయవచ్చు. రైటర్ ఫైల్లో లెఫ్ట్ అలైన్మెంట్ ముందే సెలెక్ట్ అయి ఉంటుంది. ఈ వీడియో సహాయంతో మనము లెఫ్ట్ అలైన్మెంట్ను ఎలా చేయాలో నేర్చుకుంటాము. లెఫ్ట్ అలైన్మెంట్ చేయటానికి షార్ట్ కట్ కమాండ్ Ctrl+L. ఇప్పుడు వీడియోని చూసి దీని గురించి నేర్చుకుందాం. మనము ఏదైనా టెక్స్ట్ను రైటర్ పేజ్లో టైప్ చేస్తుంటే అవి లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతాయి. మనం టెక్స్ట్ను టైప్ చేసిన తరువాత అయినా లేక టైప్ చేయక ముందైనా అలైన్మెంట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. సాధారణంగా రైటర్ ఫైల్ లెఫ్ట్ అలైన్మెంట్ను కలిగి ఉంటుంది, కనుక మనం టైప్ చేసేవి లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతాయి. సెంటర్ అలైన్మెంట్ ఆప్షన్. సెంటర్ అలైన్మెంట్ ఆప్షన్ని ఉపయోగించి మన టెక్స్ట్ లేక పారాగ్రాఫ్ పేజ్ మధ్యలోనికి వచ్చేటట్లు చేయవచ్చు. సెంటర్ అలైన్మెంట్ ఆప్షన్ని మనము హెడ్డింగ్స్ లేక టైటిల్ వ్రాయటానికి ఉపయోగించవచ్చు. సెంటర్ అలైన్మెంట్ చేయటానికి షార్ట్ కట్ కమాండ్ Ctrl+E. ఇప్పుడు వీడియోని చూసి దీని గురించి నేర్చుకుందాం. మీ కర్సర్ రైటర్ షీట్లో బ్లింక్ అవటం గమనించవచ్చు. మీరు ఎంటర్ బటన్ను వాడి మీ కర్సర్ను తర్వాత లైన్లోనికి తీసుకొని రావాలి. ఇప్పుడు పాయింటర్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా సెంటర్ అలైన్మెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ కర్సర్ పేజ్ మధ్యలోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం టైప్ చేసేవి పేజ్ మధ్యలోనికి రావటం గమనించవచ్చు. మనం టైప్ చేసిన తరువాతైనా లేక టైప్ చేయక ముందైనా అలైన్మెంట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. మనము రైట్ అలైన్మెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనము టైప్ చేసే టెక్స్ట్ కుడివైపున టైప్ అవుతుంది. రైట్ అలైన్మెంట్ చేయటానికి షార్ట్ కట్ కమాండ్ Ctrl+R. మనము మన టెక్స్ట్ని సెలెక్ట్ చేసి కానీ సెలెక్ట్ చేయకుండా అయినా కానీ అలైన్మెంట్ ఫార్మాటింగ్ ఆప్షన్ని వాడవచ్చు. ఈ వీడియో సహాయంతో మనము రైట్ సైడ్ అలైన్మెంట్ను ఎలా చేయాలో నేర్చుకుందాము. మీ కర్సర్ బ్లింక్ అవటం గమనించవచ్చు. ఎంటర్ బటన్ను ప్రెస్ చేసి మీ కర్సర్ను తరువాత లైన్లోనికి తీసుకురండి. ఇప్పుడు మీ పాయింటర్ సహాయంతో రైట్ సైడ్ అలైన్మెంట్ ఆప్షన్ను సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ కర్సర్ రైట్ సైడ్కు వెళ్ళటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఏమైనా టైప్ చేస్తుంటే అవి రైట్ సైడ్ నుంచి మొదలవుతాయి. ఈ విధంగా మనం రైట్ సైడ్ అలైన్మెంట్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం టైప్ చేసిన తరువాత అయినా లేక టైప్ చేయక ముందైనా అలైన్మెంట్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. మనము జస్టిఫై అలైన్మెంట్ ఆప్షన్ని అన్ని లైన్స్ ఒకేలా కనిపించడానికి వాడతాము. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే లైన్స్ అన్నీ ఎడమవైపు ఒకే చోట మొదలయ్యి కుడివైపు ఒకే చోట ముగుస్తాయి. జస్టిఫై అలైన్మెంట్ ఆప్షన్ని చేయటానికి షార్ట్ కట్ కమాండ్ Ctrl+J. ఈ వీడియో సహాయంతో మనము జస్టిఫై అలైన్మెంట్ను ఎలా చేయాలో నేర్చుకుంటాము. మనం జస్టిఫై అలైన్మెంట్ చేయటం కోసం మన టెక్స్ట్ను సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం షార్ట్ కట్ కమాండ్ అయిన Ctrl+A ను ఉపయోగించవచ్చు. ఇప్పుడు
మీ పాయింటర్ సహాయంతో జస్టిఫై అలైన్మెంట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ టెక్స్ట్ మొత్తం ఒక సైడ్కు వచ్చి వరుస క్రమంలో రావటం గమనించవచ్చు. మీ టెక్స్ట్ అన్ని లెఫ్ట్ సైడ్ నుంచి మాత్రమే స్టార్ట్ అవుతాయి. ఈ విధంగా జస్టిఫై అలైన్మెంట్ను ఉపయోగించవచ్చు. ఇప్పుడు మీరు ఈ పేజ్లో కనిపిస్తున్న టెక్స్ట్ని అంతా డిలీట్ చేయండి. ఈ పారాగ్రాఫ్ని చూసి టైప్ చేసి టైప్ చేయటం పూర్తయిన తరువాత మనము ఈ పారాగ్రాఫ్ని ఫార్మాట్ చేస్తాము. ఫాంట్ కలర్ ఆప్షన్ మనకు టెక్స్ట్ కలర్ని మార్చటంలో సహాయపడుతుంది. ఈ వీడియో సహాయంతో మనము లైన్ లేక పారాగ్రాఫ్ కలర్ని ఎలా మారుస్తామో నేర్చుకుందాము. ముందుగా మన లైన్ లేక పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయటానికి షార్ట్కట్ కమాండ్ Ctrl+Aను ప్రెస్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్ మొత్తం సెలెక్ట్ అవటం గమనించవచ్చు. తరువాత మన పాయింటర్ను ఫాంట్ కలర్ అనే ఆప్షన్ దగ్గరకు తీసుకువెళ్ళి క్లిక్ చేయాలి. ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. మన పాయింటర్తో కావాలనుకున్న కలర్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన టెక్స్ట్ కలర్ చేంజ్ అవటాన్ని గమనించవచ్చు. ఈ విధంగా మనం మన టెక్స్ట్ను కావలసిన కలర్లోనికి మార్చుకోవచ్చు. ఇప్పుడు హైలైటింగ్ కలర్ గురించి నేర్చుకుందాం. మనము హైలైటింగ్ కలర్ ఆప్షన్ని లైన్ లేక పారాగ్రాఫ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ కలర్ని మార్చడానికి వాడతాము. మనము లైన్ లేక పారాగ్రాఫ్ మధ్యలో కొన్ని ఖాళీలు ఇచ్చినా కూడా ఈ ఆప్షన్ని వాడవచ్చు. ఈ వీడియో సహాయంతో హైలైటింగ్ కలర్ ఆప్షన్ని గురించి నేర్చుకుందాం. ముందుగా మనం హైలైట్ చేయాలనుకున్న టెక్స్ట్ను సెలెక్ట్ చేసుకోవాలి. మనం మన టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవటం కోసం Ctrl+A అనే షార్ట్కట్ కమాండ్ను ఉపయోగించవచ్చు. తరువాత హైలైటింగ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని అందులో మనకు కావలసిన కలర్ను ఎంచుకోవాలి. అప్పుడు మనం ఎంచుకున్న కలర్తో మన టెక్స్ట్ మొత్తం హైలైట్ అవుతాయి. ఈ విధంగా మనం మన పారాగ్రాఫ్ లేక లైన్లో మనకు కావలసిన టెక్స్ట్ వరకు హైలైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము బ్యాక్గ్రౌండ్ కలర్ని ఎలా మార్చాలో నేర్చుకుందాము. మనము బ్యాక్గ్రౌండ్ కలర్ మరియు హైలైటింగ్ కలర్ రెండింటిని టెక్స్ట్ వెనక వైపు ఉన్న కలర్ మార్చడానికి ఉపయోగిస్తాము. అయితే ఈ రెండింటికి మధ్య చిన్న తేడా ఉంది. హైలైటింగ్ కలర్ ఆప్షన్తో మనము టెక్స్ట్ని వ్రాసినంత వరకు బ్యాక్గ్రౌండ్ కలర్ని మారుస్తాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఆప్షన్తో మొత్తం పారాగ్రాఫ్ లేక పేజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ని మార్చవచ్చు. ఈ వీడియో సహాయంతో మనం బ్యాక్గ్రౌండ్ కలర్ను ఎలా మార్చాలో నేర్చుకుంటాము. ముందుగా మనం మన పారాగ్రాఫ్ లేక లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. మన పారాగ్రాఫ్ మొత్తాన్ని సెలెక్ట్ చేయటం కోసం Ctrl+A అనే షార్ట్కట్ కమాండ్ను ఉపయోగించవచ్చు. మన పాయింటర్ను బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ఆప్షన్ దగ్గరకు తీసుకువెళ్ళి క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మన టెక్స్ట్ లేక పారాగ్రాఫ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కలర్ చేంజ్ అవటం గమనించవచ్చు. మనము బుల్లెట్స్ అండ్ నెంబర్స్ ఇన్సర్ట్ చేయటానికి బుల్లెట్ మరియు నెంబరింగ్ ఆప్షన్ను ఉపయోగిస్తాము. బుల్లెట్స్ ఆప్షన్ అనేక బుల్లెట్స్ని కలిగి ఉంటుంది. అవి సింబల్స్లా ఉంటాయి. ఈ వీడియో సహాయంతో మనము బుల్లెట్స్ మరియు నెంబర్స్ను
మన లైన్ లేక పారాగ్రాఫ్ ముందు ఎలా ఇన్సర్ట్ చేయాలో నేర్చుకుంటాము. ముందుగా మన కర్సర్ను పారాగ్రాఫ్ మొదలు దగ్గరకు తీసుకువెళ్ళాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో బుల్లెట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన లైన్కు ముందు ఒక బుల్లెట్ రావటం గమనించవచ్చు. దీనితో పాటుగా బుల్లెట్ టూల్ బార్ కూడా ఓపెన్ అవుతుంది. అందులో వీడియోలో చూపిన విధంగా ఆ టూల్ బార్లో చివర ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో వివిధ రకాలుగా బుల్లెట్ ఆప్షన్లు కనపడతాయి. వీటిలో మనకు కావలసిన ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ బాక్స్లో కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనం క్లిక్ చేసిన లైన్ ముందు ఆ బుల్లెట్ ఆప్షన్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు నెంబర్స్ను ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. తరువాత లైన్ లేక పారాగ్రాఫ్ దగ్గరకు మన కర్సర్ను తీసుకురావాలి. ఇప్పుడు పాయింటర్ సహాయంతో నెంబరింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నెంబరింగ్ టూల్ బార్ ఓపెన్ అయ్యి మనము మన కర్సర్ ఉంచిన దగ్గర నెంబర్ రావటాన్ని గమనించవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా నెంబరింగ్ టూల్ బార్లో చివర ఉన్న ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో బుల్లెట్స్ను చూడవచ్చు. దాని తరువాత ఉన్న ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వివిధ రకాలైన నెంబర్లను చూడవచ్చు. ఇందులో మనకు కావలసిన దానిని సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ను క్లిక్ చేయాలి. అప్పుడు మనం కావాలనుకున్న లైన్ ముందు నెంబర్ను రావటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్ను ముగించే ముందుగా మీరందరూ మీ రైటర్ ఫైల్ను క్లోజ్ చేయండి. ఒకవేళ క్లోజ్ చేయటంలో మీరేదైనా సమస్యను ఎదుర్కొంటే ఈ వీడియో సహాయంతో ఎలా క్లోజ్ చేయాలో నేర్చుకోవచ్చు. ముందుగా మీ పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా క్లోజ్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో సేవ్, డిస్కార్డ్, క్యాన్సిల్ అనే మూడు ఆప్షన్లను మనం గమనించవచ్చు. ఈరోజు మనం ఫైల్ను సేవ్ చేయటం లేదు, కనుక డిస్కార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ ఫైల్ క్లోజ్ అవటం గమనించవచ్చు. తరువాత మీ కంప్యూటర్లను సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. ఈ వీడియో సహాయంతో మనం మన కంప్యూటర్ను సరైన విధానంలో ఎలా షట్ డౌన్ చేయాలో నేర్చుకుంటాము. ముందుగా మీ పాయింటర్ను స్టార్ట్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో షట్ డౌన్ ఆప్షన్ దగ్గరకు తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ కంప్యూటర్ షట్ డౌన్ అవటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్లో మనము ఫార్మాటింగ్ టూల్ బార్లోని పారాగ్రాఫ్ని హైలైట్ చేయటం, బ్యాక్గ్రౌండ్ కలర్, రైటింగ్ కలర్ని మార్చటం, బోల్డ్, ఇటాలిక్స్, అండర్లైన్, అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, జస్టిఫై అలైన్మెంట్, బుల్లెట్స్ మరియు నెంబరింగ్ గురించి కూడా నేర్చుకున్నాము. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు